ప్రకృతి ప్రియులకు నా ఆత్మ నమస్కారం. ఈరోజు చూస్తున్న విశేషం ఏమంటే, పునర్జన్మ కలిగించే క్షేత్రాన్ని ఎవరైనా చెప్పున్నారా? ఇక్కడ పునర్జన్మను ప్రసాదించే క్షేత్రమే సహస్రలింగేశ్వర స్వామి కోనగా చెప్పబడే కాళహస్తి నుండి 8 కిలోమీటర్ల మధ్యలో గల ఈ వెయ్యిలింగాల కోనలో విశేషంగా చెప్పబడుతూ ఉన్నది. ఇక్కడ సాక్షాత్తు వైద్యనాథుడైన పరమశివుడు విశేషంగా అగస్త మహాముని ఇక్కడ స్వామివారిని ప్రార్థన చేస్తాడు. అగస్త మహాముని ప్రార్థనతో పార్వతీదేవి మెచ్చి ఈ విధంగా ప్రార్థన చేసింది, స్వామి ఎందరికో ఈతి బాధలు సుఖాలు దుఃఖాలు పోవడానికి ఎన్నో మార్గాలను మీరు విశేషంగా చెప్పి ఉన్నారని ఋషి సంప్రదాయంలో చెప్పబడుతుందని పార్వతీదేవి శివుని ప్రార్థించగా ఈ విధంగా చెప్పాడు. దేవి, ఇక్కడ ఈ సహస్రలింగేశ్వర స్వామి కోనని కుజక్షేత్రంగా చెప్పబడి సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, కళ్యాణం లేని వారికి కళ్యాణం కలుగుతుందని, ఇక్కడ చేసే క్రియే కుజక్రియ అని సర్పదోషాలన్నీ పోయే క్షేత్రంగా విరాజిల్లుతుందని ఇక్కడ స్థలపురాణం చెప్తూ ఉన్నది. ఇక్కడ చేయాల్సిన పని పునర్జన్మ అంటేనే మనం పుట్టుకతోనే మొలతాడు గుడ్డలు లేకుండా వస్తాం, కనుక స్నానం చేసిన తర్వాత మనం ఈ వేసుకున్న బట్టలను వేసేయాల్సి వస్తుంది, జన్యం ఉంటే మార్చుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మొలతాడు మార్చుకొని పునర్జన్మకు చెప్పబడి ఇక్కడ స్వామికి సాక్షాత్ శివుడే వైద్యనాథుడిగా అమ్మవారికి సెలవిచ్చిన ప్రదేశంగా చెప్పబడుతుంటుంది. భక్త కన్నప్పకి భక్తికి మెచ్చి సాక్షాత్తు శివుడే ఇక్కడ సాక్షాత్కారం చేసినట్టుగా పురాణాలు చెప్పబడుతున్నది. ఓం నవకులాయ విద్మహం విషదంతాయ ధీమహ ధన్వా సర్ప ప్రజోదయాత్. సర్పసూక్తంలో 9 రకాలైన సర్పరాజులు, సర్పదేవతలు, సర్పకన్యలు ఇక్కడ సాయంత్రం 4 గంటల లోపల ఈ ప్రదేశంలో అందరినీ అనుమతిస్తారు. తర్వాత ఎవరు వచ్చినా కానీ రాకూడదని మనస్ఫూర్తిగా ఇక్కడ సలపురాణం చెబుతుంది. ఈ చిన్న కోనలో స్నానం చేసి అందరూ ప్రశాంతంగా ఉండాలని ప్రార్థన చేసుకుంటున్నాను. మీ వ్యాపారాలు, మీ కుటుంబాలు, మీ కుటుంబ సంస్థలు, వ్యాపార సంస్థలు అన్నీ వర్ధిల్లాలని, అందరూ బాగా ఉండాలని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. శ్రీమాత్రే నమః. అందరికీ నా ఆత్మ నమస్కారం. జై సీతారాం. ఇబ్బంది బాగా ఇబ్బంది కదా. చెప్తాను ఫస్ట్ కరెంట్ బిల్లు
అది చేయొచ్చు.